వెల్కమ్ టు ఎస్ఎల్టి న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాం, ఉప ముఖ్యమంత్రి రాజప్ప వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదేశం. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, జేసీటూ రాధాకృష్ణమూర్తి స్పష్టీకరణ. ఆదర్శ మానవ వనరులు సమాజానికి అందించాలి, గురువులకు హోంమంత్రి రాజప్ప సూచన. చేనేత కార్మికులను ఆదరిద్దాం, డిపిఆర్ఓ ఫ్రాన్సిస్ పిలుపు. మట్టి విగ్రహాలతోనే గణపతి పూజ, కాజులూరులో విద్యార్థుల ర్యాలీ. కాకినాడ రూరల్ మండలం రమణాయపేటలో నూతనంగా నిర్మించిన సోలార్ విద్యుత్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చంద్రాజప్ప ప్రారంభించారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ రమణయ్యపేటలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన 50 కేవీ సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ, రాష్ట్రంలో గృహ వినియోగానికి 24 గంటల విద్యుత్ సరఫరా, అదేవిధంగా వ్యవసాయానికి 9 గంటల సరఫరా అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ మరియు విండ్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ఇస్తుందని, స్మార్ట్ సిటీగా ప్రకటించబడిన కాకినాడ నగరంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సౌరశక్తి వినియోగం ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు విద్యుత్ మీద మరి కాన్సల్టేషన్ చేసి 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి ఇచ్చి ఈ రోజు నిరూపించి మొదలుగా మరి 24 గంటలు కరెంట్ ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. మరి అదే కాకుండా మరి విద్యుత్ కూడా మరి సోలార్ ద్వారా విద్యుత్ కూడా ప్రజలకు అందించాలని చెప్పి మరి మోడీ గారు మరో కాన్సెప్ట్ తో 20% ఉండాలి, 42% భారతదేశంలో చేయాలని చెప్పి సంకల్పం. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ ఎలా కాకినాడ స్మార్ట్ సిటీగా జరగాలంటే దీనికి దగ్గరగానే మరి అన్ని బిల్డింగ్లు ఆఫీస్ బిల్డింగ్ అన్ని కూడా సోలార్ పవర్ తో చేయాలని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కాకినాడతో కూడా టోటల్ ఆఫీసియల్ బిల్డింగ్లు అన్ని కూడా అలాగే ప్రైవేట్ బిల్డింగ్ లో కూడా ఇది పెట్టడానికి నిర్ణయించి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది. మనకి దీనికి సంబంధించి ఇలా మరి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి అన్ని ఆఫీసులను కూడా మరి చెయ్యాలి. అలాగే ప్రైవేట్ కూడా ఎవరైనా ఎదురకొస్తే మనకి పెర్సెంటేజ్ మనకి సబ్సిడీ ఇచ్చి దీన్ని ఎంకరేజ్ చేయాలని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ముఖ్య పర్యావరణ ఇంజనీర్ డాక్టర్ పి మధుసూదన్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సౌరశక్తి ద్వారా ప్రస్తుతం 28% విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఈ మొత్తాన్ని 42% పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ డాక్టర్ రవీంద్రబాబు, నెట్ క్యాప్ జీఎంజీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ డయల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు. కలెక్టరేట్ నుండి డయల్ యువర్ జేసీ కార్యక్రమం ఆయన నిర్వహించగా సుమారు 18 ఫోన్ కాల్స్ రాగా వాటిలో భూ సర్వే, రేషన్ కార్డులు, రోడ్లు, కరెంట్ తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించి వాటికి సమాధానాలు అందజేస్తారని ఆయన తెలియజేశారు. అంబాజీపేట మండలం కే పెదపుడి గ్రామం నుండి రాజారావు మాట్లాడుతూ, పెద్దింటివారి పాలెంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకుని వాడుకుంటున్నారని తెలుపగా తహసీల్దార్ ఎంపీడీఓకు చెప్పి తగు చర్యలు చేపడతామన్నారు. కొత్తపేట మండలం బిళ్లకూరు నుండి గొలకోటి విష్ణుమోహన్ రావు మాట్లాడుతూ, తన భూమి సర్వే నంబరు 282/4 ఆన్లైన్లో నమోదు చేయాల్సిందిగా దరఖాస్తు చేశామని, దరఖాస్తుకు సర్వే నంబరు డాక్యుమెంట్లు సమర్పించామని, ఇప్పటి వరకు ఆన్లైన్లో నమోదు కాలేదని తెలుపగా తహసీల్దార్కు చెప్పి నమోదు చేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ ఉమామహేశ్వరరావు, డిఎం ఏ కృష్ణారావు, ఆంధ్రబ్యాంక్ ఎల్డిఎం సర్వే ఏడీ నూతన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకంపై చేపల వ్యాపారులకు కాకినాడ జగన్నాథపురంలోని మత్స్యకారుల కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ 2 రాధాకృష్ణమూర్తి సూచించారు. కాకినాడ జగన్నాథపురంలోని మత్స్యకారుల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బ్యాంకులకు రుణం తిరిగి సక్రమంగా చెల్లిస్తే మళ్లీ రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి 50,000 వంతున రుణాలు మంజూరు చేయిస్తానని, అయితే తిరిగి బ్యాంకులకు తీర్చేయాలని సూచించారు. మత్స్యకార మహిళలు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అంజలి, మత్స్యకార నాయకుడు బలసాడి రంగారావు, బ్యాంకర్లు పాల్గొన్నారు. అనంతరం సముద్రంలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన ఇద్దరు మత్స్యకారుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో తెలుగు రాష్ట్రాల ఈఎన్టీ సదస్సు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంయుక్తంగా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఈఎన్టీ సదస్సు 2వ రోజు కొనసాగింది. 23 జిల్లాల నుంచి వచ్చిన వైద్యులు, వైద్య విద్యార్థులకు నిపుణులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆధునిక చికిత్సా విధానాలు, వైద్య పరికరాలను గురించి వివరించారు. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో నిపుణులైన వైద్య బృందం లైవ్ డెమాన్స్ట్రేషన్ ద్వారా వైద్యులు, వైద్య విద్యార్థులకు శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించారు. ఇక్కడ జరిగేది స్టేట్ ఈఎన్టీ సర్జన్స్ కాన్ఫరెన్స్ ఆంధ్ర న్యూ ఫార్మేషన్. ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ 450 వరకు ఉన్నారు. అందరూ ఈఎన్టీ సర్జన్స్. ఈ స్టేట్ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చారు. ఇది 3 రోజుల కాన్ఫరెన్సు. దీనికి ఇంటర్నేషనల్, నేషనల్ గెస్ట్ ఫ్యాకల్టీ సర్జన్స్, లైవ్ సర్జరీ డెమాన్స్ట్రేషన్స్, స్పీకర్స్, ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ది సెకండ్ డే అటెండెన్స్ 500 వరకు ఉంది. ఆల్రెడీ చెప్పి సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులకు, విశాఖకు చెందిన మత్స్యకారుల నుంచి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తుని, పిఠాపురం, కాకినాడ సంబంధించిన ఫిషర్మెన్స్ని మరి జాలారిపేట, ఎండాడ, వాళ్ళు తేరారు. ఈ ఏరియాలో వేట ఆడకూడదని చెప్పి మన వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ లాక్కోవడం చేసి మరి చేయడం జరిగింది. ఇది 1 వారం రోజుల నుంచి జరుగుతుంది ఈ కథ అంతా. దీని మీద కొండబాబు, మరి మన పిల్లి సత్యబాబు గారు, అది అనంతలక్ష్మి గారు, మన పిల్లి యనమల కృష్ణ గారు, పిఠాపురం నుంచి నేను నలుగురు కూడా మీటింగ్ వేసుకుని మాట్లాడుకోవడం జరిగింది. జరిగి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది ఒకసారి మాట్లాడమని. మరి సౌరుద్భావ వాతావరణంలో ఇది చేయాలి. ఏం చేయాలంటే కలిసి వేటాడుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఉప్పాడ రావచ్చు, వీళ్ళు అక్కడికి వెళ్ళచ్చు, అలాగే ఇక్కడ నుంచి మచిలీపట్నం వెళ్ళచ్చు. ఎక్కడన్నా సముద్రం మీద మత్స్యకారులు ఎక్కడన్నా వేటాడుకోవడానికి అనుకుంది మన భారతదేశంలో ఎక్కడన్నా. మరి అందువల్ల ఏంటంటే వీళ్ళకి వైజాగ్, విశాఖపట్నం వెళ్ళి వేటాడుకోవడానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి 2 రోజుల్లోనే మీ ఎమ్మెల్యేలు అందరం కూడా మీటింగ్ వేసుకుని తుని హనుమకృష్ణ గారు, నేను, కొండబాబు, సత్యబాబు గారు అందరం కలిసి చేసుకుని అవసరమైతే మేము అందరం కూడా వైజాగ్ బయలుదేరి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ వేసి ఈ ఫిషర్మెన్స్ అక్కడికి వెళ్ళచ్చు, అక్కడ నుంచి ఫిషర్మెన్స్ ఇక్కడికి వచ్చి ఈ విధంగా మరి వేటాడుకోవడానికి ఏ విధంగా విశాఖపట్నంలో ఇబ్బంది లేకుండా మరి ఆలోచన చేసి దానికి సంబంధించి మరి అధికారులతో కూడా మాట్లాడాం. ఇక్కడ ఎస్పీ గారితో కానివ్వండి, అక్కడ జేడీ గారితో కానివ్వండి, అక్కడ సిపి గారితో కానివ్వండి, అందరితో కూడా మాట్లాడాం. ఎందుకంటే ఫిషర్మెన్స్కి, ఇక్కడ ఉన్న ఈస్ట్ గోదావరి ఫిషర్మెన్స్కి విశాఖపట్నంలో ప్రొటెక్షన్ ఉండాలని చెప్పి
రంగంపేట జూనియర్ కళాశాల భవన నిర్మాణ కాంట్రాక్టర్తో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చర్చించారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో రంగంపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణం మొదటి అంతస్తు పూర్తయిన సందర్భంగా అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సందర్శించారు. కట్టుబడిలో నాణ్యత ఉండాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సరైన పద్ధతిలో నిర్మాణం పూర్తి చేసి త్వరగా అప్పగించాలని కాంట్రాక్టర్ కనుసుల శేఖర్ను ఆదేశించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాజమండ్రి నుంచి రంగంపేట మీదుగా వచ్చే ఎత్తిపోతల పథకం కాలువ నీరు రంగంపేట రావటానికి చాలా కాలం పడుతుందని, ఆ కాలువ మరమ్మతులు చేయించి ఇంకా త్వరగా తీసుకువస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ పి నళినీకాంత్, ఎండీఓ, ఎంఆర్ఓ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాకినాడ జేఎన్టీయులో టీచర్స్ డే అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తమ విలువలు, సామాజిక స్పృహ కలిగిన ఆదర్శ మానవ వనరులను దేశానికి అందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉపాధ్యాయులను కోరారు. ఈ నెల 5వ తేదీన భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జేఎన్టీయు అలూమిని హాలులో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 104 ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభా కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగాను, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి విశిష్ట అతిథులుగాను హాజరయ్యారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు అలంకరించగా ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప ప్రసంగిస్తూ ముందుగా ఉపాధ్యాయులందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత పాటిస్తూ పాఠశాల భవనాలు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, ప్రహరీ తదితర మౌలిక వసతులు కల్పిస్తోందని అన్నారు. చాలీ చాలని జీతాలతో బతకలేక బడిపంతులు అనే పాతకాలపు రోజులు, నానుడులు పోయాయని, బ్రతికించేవాడు బ్రతుకు నేర్పేవాడుగా ఉపాధ్యాయుడిని నిలుపుతూ మెరుగైన వృత్తి వాతావరణం ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. విశిష్ట అతిథి అమలాపురం పార్లమెంటు సభ్యులు పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ, కేవలం మంచి నేర్పడమే విద్య కాదని, చెడుని విడనాడడం కూడా నేర్పినప్పుడే విద్య పరిపూర్ణమవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్కుమార్ మాట్లాడుతూ, ఉత్తమ ఫలితాలు, మంచి జీపీఏ ర్యాంకులతో జిల్లా విద్యారంగంలో ముందు నిలుస్తుందన్నారు. జిల్లాలో ఏ విద్యార్థి 100 మీటర్లు దాటి నడిచి వెళ్లనవసరం లేకుండా సుమారు 4000 పాఠశాలలు ఆదర్శ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తితో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్ నామన్ రాంబాబు, జాయింట్ కలెక్టర్ 2 జే రాధాకృష్ణమూర్తి, డీఈఓ ఆర్ నరసింహం, ఉప విద్యాశాఖ అధికారులు ఆర్ఎస్ గంగాభవాణి, అబ్రహం, డి నాగేశ్వరరావు, దడాల వాడపల్లి, ఏఎంసీ చైర్మన్లు ఎం గంగా సూర్యనారాయణ, పి సత్యబాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాకినాడలోని రఘుశాంతి వొకేషనల్ జూనియర్ కళాశాలలో టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. కాకినాడ సూర్యనారాయణపురంలోని రఘుశాంతి వొకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకల్లో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆర్వి రమణారావు, పిఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి సోమశేఖరరావు, పిఆర్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి కేశవరావు, కళాశాల ప్రతినిధులు ఠాగూర్, పాస్టర్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పొందేందుకు తర్వాత మన పిల్లలకి బీఫార్మసీ, తర్వాత డిఫార్మసీ సీట్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయ్యి ఉన్నారు. మీరు కూడా చదివి పాస్ అయ్యి ఉత్తీర్ణులుగా వస్తారని ఆశిస్తున్నారు. ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ నా యొక్క ఆశీర్వచనం పెద్దగా. కాకినాడ రూరల్ మండలం ఏపీఎస్పీలోని మోహన్ డిగ్రీ కళాశాలలో గురువందన్ ఛాత్రాభినందన్ కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. కాకినాడ రూరల్ మండలం ఏపీఎస్పీలోని మోహన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గురువందన్ ఛాత్రాభినందన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులను ఘనంగా సత్కరించారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని గురువులను, విద్యార్థులను సన్మానించారు. స్కూల్ పంపిస్తున్నారు, అందులో భాగంగా వేల టీచర్లు కూడా బాగా కష్టపడి మిమ్మల్ని 10th క్లాస్ 1st మార్కులు రావాలని బాగా కష్టపడి పనిచేస్తున్నారు.
అన్ని స్కూళ్ళు కూడా 10th క్లాస్ ఫస్ట్ వచ్చాం కాబట్టి ఇంకా బాగా చెప్పి పిల్లల్ని మన పిల్లల్లాగా పైకి తీసుకురావాలని టీచర్లందరినీ కూడా కోరుకుంటున్నాం. ప్రభుత్వం పరంగా గవర్నమెంట్ స్కూల్కి ఏం కావాల్సినా సరే చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే కాన్వెంట్లకు కూడా ఎక్కువ బాగా పైకి వస్తున్నారు పిల్లలందరూ కూడా చదువుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు. వారందరికీ కూడా పైకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలని వారిని బాలబాలికను కోరుకుంటున్నాం. ఈవేళ గురు పూజకి మమ్మల్ని ఇక్కడికి పిలిచి మమ్మల్ని ఇక్కడ మీ అందరితోటి పాలు పంచుకోవడానికి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పట్టిసీమ ఒక బోగస్ ప్రాజెక్ట్ అని, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అదనంగా 400 కోట్లు చెల్లిస్తుందని మాజీ ఎంపీ ఉండవిల్లి ఆరోపించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్లో మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. నిండిపోయిన తర్వాత దాంట్లో ఏది చొక్కేసినా అది బయటకు వస్తుంది. మీరు ఎంతసేపు ప్రజలు ఏమాయం చేస్తున్నారంటే గోదావరిలో 100 క్యూసెక్ వెళ్ళిపోతుంది సముద్రంలోకి. చూడండి కృష్ణా ఖాళీగా ఉంది, ఖాళీగా లేదు, కృష్ణాలో 400 క్యూసెక్ మీరు జూన్ నెలలో ఇక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు ఒకవేళ జూన్ లో కనుక గోదావరి ఫ్లడ్ వచ్చి ఆ సమయంలో కృష్ణాలో నీళ్లు లేకపోతే తొందరగా ఓడ్చడం కోసం గోదావరి నీళ్ళు కృష్ణలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే దానికి 80 TMC అవసరం లేదు, 1650 కోట్ల రూపాయలు అవసరం లేదు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే వర్మ పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 126 మందికి పెన్షన్లు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం నేడు చాలా అభివృద్ధి చెందిందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవటంలో సహకరించాలని, అక్కడ 108 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బారావు, ఎంపీపీ ముంజవరపు విజయలత, జెడ్పీటీసీ బర్ల అప్పారావు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలు కలిపి 126 మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. పెద్దవాళ్ళందరికీ కూడా మరి చేయూతగా ఉండాలని, అదేవిధంగా ఈరోజు పెద్దవాళ్ళందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం హాస్పిటల్ అన్నింటిలో కూడా 108 రకాల మందులు పెట్టాం. ఈ వయసులో అందరికీ కూడా షుగర్లు, బీపీలు, కాళ్ళు నొప్పులు ఉంటాయి. వీరందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి పెద్దవాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక హాస్పిటల్లన్నింటిలోనూ కూడా కావలసిన మందులన్నీ కూడా అన్ని హాస్పిటల్లోని నియోజకవర్గాల్లో ఉంటున్నాయి కాబట్టి ఈ హాస్పిటల్ని సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి పెద్దవాళ్ళందరికీ తెలియజేశామని చెప్పి తెలియజేశారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను డీపీఆర్ఓ ఫ్రాన్సిస్ ప్రారంభించారు. కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో 9 రోజుల పాటు జరగనున్న కోఆప్టెక్స్ వస్త్ర ప్రదర్శనను జిల్లా పౌర సంబంధాధికారి ఎం ఫ్రాన్సిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, తమిళనాడు చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కోఆప్టెక్స్ ఎగ్జిబిషన్లో నాణ్యత కలిగిన వస్త్రాలు లభిస్తాయని, నూతనంగా కంప్యూటరైజ్డ్ డిజైన్స్తో తయారు చేసిన చేనేత కాంచీపురం ప్యూర్ సిల్క్ చీరలు, సేలం కోయంబత్తూరు ప్రాంతాలకు చెందిన వస్త్రాలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారని అన్నారు. చేనేత వస్త్రాల వినియోగం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉంటాయని, అదేవిధంగా ఆర్గానిక్ మెటీరియల్తో చేసిన వస్త్రాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారని అన్నారు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా దీనిపై ఆధారపడిన చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రోత్సహించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆప్టెక్స్ మార్కెటింగ్ మేనేజర్ వై యువరాజు మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం ద్వారా కోఆప్టెక్స్ ఉత్పత్తులపై 20-30% రిబేట్ ఈ ప్రదర్శనలో ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ యువరాజ్, డిప్యూటీ రీజనల్ మేనేజర్ చంద్రశేఖరన్, ప్రాజెక్ట్ మేనేజర్ డి మణి, బ్రాంచ్ మేనేజర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో మన కాకినాడలో ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో వినాయక చవితి, బక్రీద్ పండుగల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ఎగ్జిబిషన్ ఆప్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకంటే తమిళనాడుకు చెందినటువంటి వ్యూవర్స్ అందరూ కలిపి ఈ యొక్క ఆప్కో ఆప్టెక్స్ సొసైటీని ఏర్పాటు చేశారు.
సో దాని ఆధ్వర్యంలో జరిగేటువంటి ఎగ్జిబిషన్లో మనకి ఇక్కడ చాలా డ్రెస్ మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ డ్రెస్ మెటీరియల్ దొరుకుతుంది. మనందరికీ కూడా తెలుసు కంచి శారీస్ అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేస్ డ్రెస్ మెటీరియల్, తర్వాత ఆర్గానిక్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇదంతా కూడా దీని మీద ఆధారపడినటువంటి వీవింగ్ కమ్యూనిటీ వాళ్ళు చేసినటువంటిది కనుక వ్యూవర్స్ని ప్రోత్సహించినట్టు అవుతుంది మనం ఇందులో కొనుగోలు చేయడం మూలంగా. అదేవిధంగా మనకి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్ కూడా కోఆపరేటివ్ ద్వారా దొరుకుతుంది కనుక దీన్ని మనం ప్రోత్సహించాలని నేను సూచిస్తాను. రంపచోడవరం మండలం సేతుపల్లి 2 పునరావాస కాలనీలో 8 దళిత కుటుంబాలు గత 4 నెలలుగా సాంఘిక బహిష్కరణకు గురయ్యారు. సాంఘిక బహిష్కరణకు గురి అయిన కుటుంబాలు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కాలనీలో ఒక స్థలంలో వినాయకుని గుడి నిర్మించేందుకు కొందరు ప్రయత్నం చేయడంతో వివాదం ప్రారంభమైంది. 4 నెలలుగా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని, దీనిపై మాలమహానాడు ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి గోళ్ల శేఖర్బాబు తెలిపారు. ఈ నెల 12న కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నట్టు తెలియజేశారు. దళితులకు అండగా ఉండాల్సిన ఏజెన్సీ ప్రాంత అధికారులు అగ్రవర్ణాల వారికి కొమ్ము కాస్తూ కేసును నిర్వీర్యం చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాంఘిక బహిష్కరణ అనేది మాకు ముందు స్థల వివాదం గురించి జరిగిందండి. అది అందరికీ సంబంధించిన స్థలం అండి, ఏ ఒక్కరిది కాదండి, అన్ని వర్గాల వారికి సంబంధించిన స్థలం అండి. అది మేము ఉమ్మడిగా కొనుక్కున్న స్థలాలండి. దాని గురించి మేము అడిగామని చెప్పి మమ్మల్ని మంచినీళ్ళు కొరత చేసి మాకు మోటార్లు పెట్టుకొని మాకు నీళ్ళు రాకుండా చేశారండి. అలాగే కాకుండా మేము రోడ్డు అంటే వెళ్తుంటే మాళ్ళంజ కొడుకులని తిట్టేవారండి మమ్మల్ని. అయినా సరే మేము మాట్లాడే వాళ్ళం కదండి, సరే గొడవల్లో ఉన్నాం కాబట్టి అలా మాట మాట అంటున్నారని మేము అనుకున్నామండి. అధికారుల వారికి, ప్రెసిడెంట్ గారికి, అందరికీ మేము ఫిర్యాదు చేస్తామండి. పోలీస్ అధికారి గారికి, ఎంఆర్ఓ గారికి, అందరికీ మేము ఫిర్యాదు చేస్తామండి. అందరూ వచ్చి వాటర్ గురించి చూశారండి. చూసి కూడా అధికారులు కూడా మమ్మల్ని మా విషయంలో ఏమీ స్పందించకుండా బాధితుల దగ్గర మానేసి నిందితుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నిలబెట్టి ప్రశ్నించేవారు తప్పించి మీ బాధ ఏంటమ్మా అనేసి ఏనాడు మమ్మల్ని వచ్చి అడగలేదండి. మేము ఇది ఇంచుమించు 6-5 నెలలు అయిపోతుందండి మేము అధికారుల వారికి వినిపించుకొని. రేపు మరి ఈ నెల సెప్టెంబర్ 12 లోపల మాకు అధికారులు గారు ఏదో ఒకటి మాకు చెప్పకపోతే కనుక మేము కాకినాడ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గర ఆమర నిరహార దీక్ష చేయాలని మేము అనుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం సీతపల్లి 2 పునరావాస కాలనీ ఈ గ్రామంలో సుమారు 4 నెలలుగా దళితులు సాంఘిక బహిష్కరణ గురైన, ఇప్పటి వరకు ఏ చర్యలు చేపట్టినటువంటి అధికార యంత్రాంగాన్ని మేము తప్పుబడుతున్నాం. మరి అట్రాసిటీ కేసు నమోదు చేసి 2 నెలలు అయినప్పటికీ విచారణ డిఎస్పీ గారు ఇప్పటికి కూడా నిందితులను దోషులను అరెస్ట్ చేయకపోవడం అనేది చాలా విచారకరణం. ఎస్సీ ఎస్టీ డిఎస్పీలు నియమించింది దళితులకు న్యాయం చేయడానిక, లేక దళిత కేసులు నిర్వీర్యం చేసి మీరు పబ్బం గడుపుకోవడానికని చెప్పేసి నేను పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నాను. సాంఘిక బహిష్కరణ జరిగినప్పటి నుంచి కూడా బాధితులను బెదిరిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి రంపచోడవరం సీఏ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విచారణ డిఎస్పీ గారు ఇప్పటికీ కూడా దోషులను అరెస్ట్ చేయకపోతే ఆయనపై కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము. కాజలూరు మండలం కోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు మట్టి గణపతి విగ్రహాలను పంచుతూ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కాజలూరు కోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు గణేష్ మట్టి విగ్రహాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించండి, మట్టి విగ్రహాలతో పూజలు చేయండి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజలూరు ఎంపీడీఓ డివిఎల్ఎన్ శాస్త్రికి, తహసీల్దార్ ఎస్ పోతురాజులకు విద్యార్థులు మట్టి విగ్రహాలను అందజేశారు. కోటి స్కూల్ మట్టి విగ్రహాల ఆవశ్యకతను తెలియజేస్తూ చేపట్టిన కార్యక్రమం అందరికీ ప్రయోజనం చేకూరుతుందని తహసీల్దార్ ఎస్ పోతురాజు అన్నారు. పర్యావరణాన్ని కాపాడటంలో ప్రైవేట్ పాఠశాల కోటి కృషిని తహసీల్దార్ అభినందించారు. ఇదే విధంగా కే గంగవరం మండలం ఎర్రపోతవరంలో బాలాదిత్య విద్యానికేతన్ విద్యార్థులు మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలను గ్రామమంతా పంపిణీ చేశారు. స్కూల్ హెచ్ఎం గోవిందరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమం చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన కాజలూరు మండలంలో గల కాజలూరు గ్రామంలో గల శ్రీ కోటి వినాయక శ్రీ కోటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం అలాగే విద్యార్థులు ద్వారా మట్టి విగ్రహాలు ద్వారా వినాయక చవితి చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి ఈరోజు గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇది ఒక మంచి ఆలోచన.
ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం అలాగే రకరకాల కాలుష్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఎక్కువగా చేసుకునే వినాయక చవితిలో ఈ మట్టి విగ్రహాలు అయితే నీటిలో కలిసినప్పుడు అది వెంటనే కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివలన కలుషితం అవడం కానీ అలాగే కాలుష్యానికి అవకాశం లేదు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఇంటింటా మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలతోనే గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో వారు స్వయంగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేసి వాటిని ఇంటింటికి పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి విగ్రహాలతోనే వినాయక పూజ చేసే విధంగా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని అన్నారు. వచ్చే గణపతి నవరాత్రులకి శుభ సందర్భంగా ఇంద్రపాలి గ్రామ ప్రజలందరికీ కూడా మన ఊరు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మట్టి విగ్రహాలని భక్తులందరూ పూజించాలని సదుద్దేశంతో, అలాగే కాలుష్యం నివారించడానికి పర్యావరణాన్ని రక్షించడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుంది అనేసి మన ఊరు మన బాధ్యత అనే స్వచ్ఛంద సంస్థ మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ మొదటి రోజు కార్యక్రమంలో మన మాజీ సర్పంచ్ బుత్తుల రామలింగేశ్వరరావు గారికి మొదటి విగ్రహం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించాను. ప్రజలందరూ కూడా మట్టి విగ్రహాలతో దేవుణ్ణి పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి, మట్టి విగ్రహాలను పూజించి కాలుష్యరహిత గ్రామంగా మన ఇంద్రపాలెం తయారు చేస్తారని అందరికీ మనవి చేస్తున్నాము. గణనాథుడు సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులతో పూజలు అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. తొలి పూజాంకితుడు దేవతలకు అధిపతి అయిన గణనాథుడు సర్వసుందరంగా ముస్తాబై భక్తులచే పూజలు అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. వాడవాడలా ఏర్పాటు చేసే గణేష్ పందిళ్లలో నవరాత్రుల సంబరాలలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేయటానికి భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం ద్రాక్షారామ సమీపంలో గల మగన్నాయకులపాలెంలో రాజస్థాన్ రాష్ట్ర వాసులచే గత 9 నెలలుగా తయారు చేసిన వినాయకుని విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తున్నారు. విగ్రహ నిర్వాహకులు ఎస్ఎల్టీతో మాట్లాడుతూ 20 మంది పనివారు 9 నెలల పాటు శ్రమించి 500 విగ్రహాలను 20 లక్షల వ్యయంతో తయారు చేశారని తెలియజేశారు. వీటి కొనుగోలు ద్వారా 1 లక్ష రూపాయల వరకు లాభం వస్తుందని తెలియజేశారు. సరియా రాజస్థాన్ నుంచి వచ్చిందా, 9 నెలల ముందు వినాయక బొమ్మలు చేస్తున్నారా, శుద్ధ మట్టి కలిపి బొమ్మలు తయారు చేస్తారా, 500 బొమ్మలు చేసిందా, రామచంద్రపురం రోడ్, ద్రాక్షావరం, జగన్నాయనపాలెం, ఆంజనేయ స్వామి గుడి దగ్గరే బొమ్మలు తయారు చేస్తారా, మాకే 20 మంది తయారు చేసిందా, 9 నెలల వరకు పని చేసిందా, ముందు 9 నెలల ముందు 20 లక్షలు పెట్టుబడి పెట్టిందా, 20 లక్షలు వస్తారా, 28 లక్షలు అన్నికే ఇస్తారా, మాకు 50,000-70,000 మిగులుతారా, 50,000-70,000 మిగులుతారా. కాకినాడ రూరల్ మండలంలో ఆరోగ్య పరిస్థితులను గురించి ఎండిఓ కార్యాలయంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సూచించారు. రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొన్ని ప్రాంతాల్లో డెంగ్యూ జాడలు వెంటాడుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్, కరప, పెదపుడి మండలాల ఎండిఓలు, పిహెచ్సి వైద్యాధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కాకినాడ రూరల్ కలుపుకున్న డెంగ్యూ చేతి ఉంది, మీరు నిద్రపోతున్నారని అడిగేవరకు కూడా మాకు సంబంధించిన ఆరోగ్య శాఖ ఈ విధంగా ఉందని ఒకరు చెప్పకపోవడం మా దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. మరి ప్రతి గ్రామానికి ఏమైనా ఉన్నారు, ప్రతి గ్రామానికి గ్రామ కార్మిక ఉన్నారు, ఏ ఎన్నో ఎదుర్కొనికి ఉన్నా లేకపోయినా నిత్యం గ్రామంలో ఉంటారు.
మీకు ముందు అవగాహన ఉంది కాబట్టి ఆరోగ్య సేవకులు కానీ వ్యవసాయ పనులు కానీ ముందు తెలుస్తుంది కాబట్టి కనీసం అక్కడ కూడా లద్దిక మల్లేష్ దొంగ ఉద్యమం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరుకుర్తి వరప్రసాద్ యాదవ్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా కుటుంబ సభ్యులందరికీ, మా ఒడేరి కుటుంబ సభ్యులందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు. సోదరులారా, భారతదేశంలో ఉన్నటువంటి ఒడేరి కులస్తులు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు గాను, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు గాను, కొన్ని రాష్ట్రాల్లో మరి బీసీఏ గా ఎక్కడ పనులుంటే అక్కడ వలసలు పోయి మా వాళ్ళు పనులు చేసుకునేటువంటి చాలా తక్కువ కులం. అటువంటి కులాన్ని 1970లో అనంతరాములు గారి కమిషన్ వేసినప్పుడు కొన్ని కులాలను ఎస్టీలో చేర్చారు. కేవలం ఒడ్డరి కులాన్ని మాత్రం ఆ రోజు పక్కన పెట్టడం జరిగింది. కేవలం 22 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఒడ్డిలను మంపి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఫెడరేషన్ వేసి సీమాంధ్రంలో ఉన్నటువంటి ఇటు పక్కల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్ ఇటు ఉన్న 5 జిల్లాల్లో ఒక డైరెక్టర్ను కూడా ఇవ్వకుండా కేవలం కావాలని చెప్పేసి వడ్డీలను అణగదొక్కేటువంటి పద్ధతిలో చేశారు. దాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆస్ట్రేలియా దేశ హై కమిషనర్ టు ఇండియా భూటాన్ రాయబారి హరిందర్ సిద్ధు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్తో భేటీ అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రణాళికలపై అధికారులతో మాట్లాడారు. కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని ఆస్ట్రేలియా దేశ హై కమిషనర్ టు ఇండియా భూటాన్ రాయబారి హరీందర్ సిద్ధు ప్రశంసించారు. ఆస్ట్రేలియా దేశ హై కమిషనర్ టు ఇండియా భూటాన్ రాయబారి హరీందర్ సిద్ధు జిల్లాలో జరిపిన పర్యటనలో భాగంగా కలెక్టరేట్ను సందర్శించి జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ను కలుసుకున్నారు. మర్యాదపూర్వక స్వాగతం అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కలెక్టరేట్ కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్మార్ట్ సిటీగా కాకినాడ నగర అభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలను తెలియజేశారు. ఈ అభివృద్ధి ప్రణాళికల కింద చేపట్టిన వివిధ రంగాల అభివృద్ధి ప్రాధాన్యతలను కాకినాడ నగర కమిషనర్ అలీం బాషా స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా ఆమెకు వివరించారు. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ జనరేషన్, ఈ విద్య, గ్రీన్ సిటీ, స్టారం వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ, మల్టీలేయర్ పార్కింగ్, వాటర్ ఫ్రంట్ టూరిజం, హెల్త్ కేర్, పోర్ట్ బేస్డ్ పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాల వారీగా లక్ష్యాలు, ప్రణాళికలను ఈ సందర్భంగా ఆమె ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రణాళికల అమలు ద్వారా మెరుగైన పౌర సదుపాయాలతో కాకినాడ సుందర నగరంగా రూపుదిద్దుకోవాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కాకినాడ నగరంలో మెరుగైన పాలన, పౌర సదుపాయాలు, భద్రత కొరకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కమాండ్ కంట్రోల్ వ్యవస్థ అభివృద్ధిపై కమిషనర్ అలీం బాషా, ఎన్ఐసి అధికారులు, నైపుణ్య ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర అదనపు కమిషనర్ గోవిందస్వామి, ఉప కమిషనర్ సన్యాసిరావు, ఈ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ డాక్టర్ మల్లిపూడి శ్రీరామ్ సంజీవరావు జ్ఞాపకార్థం జేఎన్టీయూకే ఈసీఈ టాపర్ కోకా నాగలక్ష్మి ప్రవళికకు గోల్డ్ మెడల్ అందించారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో అలుమ్ని ఆడిటోరియంలో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ డాక్టర్ మల్లిపూడి శ్రీరామ సంజీవరావు జ్ఞాపకార్థం జేఎన్టీయూకే ఈసీఈ బ్రాంచ్లో టాపర్గా నిలిచిన వారికి బంగారు పథకాన్ని అందజేశారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ ఎంఎం పళ్ళంరాజు ఆధ్వర్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హై కమిషనర్ ఆఫ్ ఆస్ట్రేలియా భూటాన్ అంబాసిడర్ హెర్ ఎక్సలెన్సీ హరీందర్ సిద్ధు హాజరుకాగా, ప్రత్యేక అతిథులుగా టీహబ్ సీఈఓ జే కృష్ణన్, బీఏఎల్ మాజీ సీఎండి వివీఆర్ శాస్త్రి, గౌరవ అతిథులుగా జేఎన్టీయూకే ఉప కులపతి ప్రొఫెసర్ విఎస్ఎస్ కుమార్లు వేదికను అలంకరించారు. ఈ నేపథ్యంలో ఈసీఈ విభాగంలో టాపర్గా నిలిచిన కోకా నాగలక్ష్మి ప్రవళికకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించారు. తన తండ్రి డాక్టర్ మల్లిపూడి శ్రీరామ సంజీవరావు భారతీయ రాజకీయ ధురంధరులని, నీతిజ్ఞులు, సాంకేతిక విద్య, విజ్ఞాన శాస్త్ర రంగాలలో నిష్ణాతులైన రాజకీయవేత్తగా, దార్శనికుడిగా, ప్రజల అభిమానాన్ని చూరగొన్న నాయకుడని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జేఎన్టీయూకే ఈసీఈ విభాగంలో టాపర్గా నిలిచిన వారికి ఈ పథకాన్ని బహుకరించనున్నట్లు డాక్టర్ ఎంఎం పళ్ళంరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ బి ప్రభాకర్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబు, డైరెక్టర్లు యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రోగ్రాం డైరెక్టర్లు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, పిసిసి ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇలా ఫస్ట్ ఇయరే నాకు గోల్డ్ మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. అది నా హోమ్ టౌన్ అయిన కాకినాడలో తీసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎక్సలెన్స్లీ హరీందర్ సిధు చేతుల మీదుగా తీసుకోవడం ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇన్స్పైర్ ఎలా తీసుకుంటున్నారు, మీకు ఇన్స్పైర్ ఎలా ఇస్తారు? నా ఇన్స్పిరేషన్ అంతా చెప్పాలంటే మా పేరెంట్స్, మై ఫాదర్ అండ్ మై మామ్, వాళ్ళ వల్లే నేను ఈరోజు ఈ మెడల్ తీసుకోవడం జరిగింది. వడ్డేర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అఖిల భారత వడ్డేర సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు వల్లేపు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమం తీసుకున్న ఒంగోలు ఆమె స్వగ్రామానికి తిరిగి అక్కడ ఏదో చిన్న నర్సు ఉద్యోగం చేస్తూ జరిగింది. మరి మేము ఒకటే చెప్తా ఉన్నాం, సామాజిక బాధ్యత అంటే సమాజానికి సేవ చేయాలి తప్ప ఇలాంటి వాటి మీద కూడా పడి తినడం అంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. మరి సిగ్గు లేకుండా బహిరంగ సవాలు ఇస్తున్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాం, ఉప ముఖ్యమంత్రి రాజప్ప వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ఆదేశం. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, జేసీటు రాధాకృష్ణమూర్తి స్పష్టీకరణ. ఆదర్శ మానవ వనరులు సమాజానికి అందించాలి, గురువులకు హోంమంత్రి రాజప్ప సూచన. చేనేత కార్మికులను ఆదరిద్దాం, డిపిఆర్ఓ ఫ్రాన్సిస్ పిలుపు. మట్టి విగ్రహాలతోనే గణపతి పూజ, కాజులూరులో విద్యార్థుల ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.